Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ను రెచ్చగొట్టారుగా ఇక చూసుకోండి. ఎన్నికలంటే వైసీపీకి భయం అంటూ ఇంతకాలం తాపిక ప్రచారం చేస్తూ నెట్టుకొచ్చిన టీడీపీకి అసలైన పంచాయతీ ముంగిట్లోనే ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ ఘన విజయం ఖాయమని జబ్బలు చరిచిన చంద్రబాబు ఆ దిశగా పార్టీని ముందుకు నడిపించవలసిన అవసరం ఇప్పుడుంది. నిజానికి స్థానిక ఎన్నికల విషయంలో టీడీపీకి ఏ విధమైన హోప్స్ అయితే ఇప్పటిదాకా లేవు. నిమ్మగడ్డ రమేష్ కుమార్కి జగన్కి పడదు అన్న ఒకే ఒక్క కారణంతో పాజిటివ్గా ఆలోచిస్తున్నారు తప్ప మరేమీ కాదు. ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీకే లోకల్ బాడీ ఎన్నికల్లో దూసుకుపోయే అవకాశం ఉంటుంది అన్నది నిజం. ఎమ్మెల్యేలు ఎంపీలే గోడ దాటేస్తున్న వేళ విపక్షం నుంచి స్థానిక ఎన్నికల్లో గెలిచిన వారు ప్రతినిధులు ఒకవేళ ఉన్నా వారు ఆ పార్టీకే కట్టుబడి ఉంటారని నమ్మకం కూడా లేదు. ఇక పై స్థాయిలో ఎన్నికల సంఘం ఉన్నా ఎన్నికలను నడిపించాల్సిందే అంత అధికారంలో ఉన్న ప్రభుత్వం దాని యంత్రాంగమే. వీటికి తోడు వైసీపీకి ఖచ్చితంగా మరో 3 ఏళ్లు పైగా అధికారం ఉందని జనాలకు తెలుసు. అందువల్ల పై స్థాయిలో ప్రభుత్వం ఏది ఉంటే దానికే ఓటు వేసి తమ ఊరుని ప్రాంతాన్ని కాస్త అభివృద్ధి చేసుకోవాలనుకోవడం కూడా కద్దు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు అన్ని విధాలుగా వైసీపీకే ఎడ్జ్ ఉండే ఎన్నికలు ఇవి. ఇప్పటిదాకా జరిగిన పంచాయతీ అంతా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇగో బ్యాటిల్గానే చూడాలి. అంతకుమించి దీనికి ఏమీ ప్రాధాన్యత లేదు. ఇక స్థానిక ఎన్నికలలో జనంలోనే ఎవరైనా చూసుకోవాలి తేల్చుకోవాలి. అందువల్ల అసలైన బలం ఎవరికి ఉంటే అది అక్కడ రుజువు అవుతుంది. అయితే ఈ 20 నెలల్లో ఏమైనా మార్పు వచ్చిందా అన్నదే చూడాలి. ఏ మార్పు వచ్చినా దారుణమైన ఫలితాలైతే స్థానిక ఎన్నికల్లో రావు. అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించేలా టీడీపీకి పెద్ద ముచ్చట తీర్చేలా రిజల్ట్ మాత్రం ఉండదు అన్నది ఒక ఖచ్చితమైన విశ్లేషణ. దాంతో టీడీపీ యుద్ధానికి గట్టిగానే రెడీ కావాల్సిందే. 2019 నాటి ఘోర పరాభవాన్ని కాస్తైనా మరిచిపోయేలా ఫలితాలు తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు వైసీపీ దెబ్బతిన్న పులిలా ఉంది. గత ఏడాది అయితే మామూలుగా పోరు సాగేది. ఇప్పుడు ఇంత రచ్చ జరిగాక ఏ ఒక్క అవకాశాన్ని కూడా వైసీపీ అసలు వదలదు. పైగా పవర్లో ఉన్న పార్టీ. ఇక జగన్ దూకుడు వైసీపీ జోరు చూసిన వారు ఖచ్చితంగా టీడీపీని కార్నర్ చేస్తారనే అంటారు. టీడీపీని మళ్ళీ లేవకుండా చావు దెబ్బ కొట్టేలా వైసీపీ స్థానిక పోరులో వ్యూహాలు రచిస్తుందని కూడా చెప్పాలి. మొత్తానికి చూస్తే కనుక ఈ ఎన్నికలు నిజమైన అగ్ని పరీక్ష టీడీపీకే అని చెప్పాలి. దిగాలుగా ఉన్న కేడర్ని సమరానికి తరలించి టీడీపీకి మెరుగైన ఫలితాలు సాధించకపోతే చంద్రబాబుకే కాదు ఆయన పార్టీకి ఇబ్బందే మరి. అందుకే ఇజ్జత్మే సవాల్గా ఈ ఎన్నికలను చెప్పాలి.